సో చర్చ తిరిగి స్వాగతం. మాలిద్రి గారు ఫినిష్ చేస్తారు, మాలిద్రి గారికి. సో ఇట్లా ఏమవుతుందంటే, ఆ వ్యక్తికి తెలియటం వల్ల మొత్తము, ఆ వ్యక్తి తెలిసిన తర్వాత ఎవరైతే సర్వే చేస్తున్నారో ఎమ్మడే పోయి ఈ కోఆర్డినేటర్ అనే వ్యక్తి అతన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఎక్సైన్ ఇంటికి వెళ్ళారు కదా, ఆ ఎక్సైన్ ఇంట్లో పలాని పార్టీకి సానుభూతి పార్టీ, ఆ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నవి, వాళ్ళు ఈ పార్టీకే ఓట్లు వేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వేస్తారు, డబ్బులు తీసుకోకపోయినా, అభివృద్ధి చేసినా అభివృద్ధి చేయకపోయినా కూడా వాళ్ళు మాత్రం ఆ పార్టీకే సానుభూతి పరులు. సో మీరు అని చెప్పేసి ఆ వ్యక్తి తెలుసు కాబట్టి కోఆర్డినేటరు ఆ సర్వే చేసిన అతను పట్టుకుని ఇందులో నుంచి ఒక రెండు ఓట్లు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మనం సింపుల్ కొట్టలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎవరు ఉంటారు, టెన్త్ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ చదువుకున్న పిల్లల్ని పెడతారు. ప్రతి ఓటుని ఎలక్షన్ కమిషన్ మానిటర్ చేయలేదు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వైసీపీ కంప్లైంట్ అనేది ఎంత నిజమో, ఎట్ ద సేమ్ టైం అట్లా టీడీపీనే కాదు వైసీపీ వాళ్ళు కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ కోఆర్డినేటర్స్ కూడా ఎస్ వాళ్ళు కూడా మీరు చెప్తుంది ఆరోపణ సరే కరెక్టే అనుకుందాం, కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ప్రతిసారి సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా ఓట్లు తీసేస్తున్నారనో, లేకపోతే ఎలక్షన్ పూర్తయిపోయిన తర్వాత ట్యాంపరింగ్ జరిగిందనో, ఇలాంటివి కామన్ గా వింటూ ఉంటాం. కానీ ఆరోపణలకి బేస్ గా ఒక శాంక్టిటీగా రుజువులు చూపించాలి కదా, అప్పుడు కదా మైక్రో లెవెల్ అని అంటున్నారు. కానీ గతంలో ఇలాంటి ప్రూవ్ అయిన సందర్భాలు కానీ లేకపోతే ఇలా కంప్లైంట్ రిజిస్టర్ అయిన సందర్భాలు కూడా ఎక్కడ లేవు కదా. ప్రతి ఎలక్షన్ లో ఇది కామన్, కాకపోతే మనకు పెరిగిన టెక్నాలజీ, పెరిగిన ఐ మీన్ అవగాహన కావచ్చు, ఎవ్రీ టైంకి అది మారుతా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, దేర్ ఇస్ ఏ ఛాన్స్ అంటే ఎట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకు కూడా అదే మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, తొలగించిన నెక్స్ట్ రెండు రోజులకే చూసుకుని ఆన్లైన్ లో మళ్ళీ ఇమ్మీడియట్ గా అప్లికేషన్ పెట్టేసి చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం ఆరోపణలేక కానీ వాస్తవంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా అధికార పార్టీకే మాట్లాడదు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉండేది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, ఇక్కడ వచ్చేసేలేకి ఎక్కడికక్కడ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఓట్లను తొలగింపు కానీ యాడ్ చేయడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంటే అక్కడున్న పిల్లలు, అక్కడున్న ఆ మండల స్థాయి అధికారులు, వాళ్ళకు బంధుత్వం మీద లేకపోతే వాళ్ళలో కూడా మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ సానుభూతి పరులు ఉంటారు కదా. మీడియా ఉంటుంది. సో ఏంటంటే ఎప్పటికప్పుడు లైవ్ లో చెక్ చేసుకుంటారు కాబట్టి పరిస్థితి మారచ్చు. బట్ తరచూ ప్రభుత్వం మీద ఇదే కంప్లైంట్లు వస్తున్నాయి, ఏవో ఒక కంప్లైంట్లు వస్తున్నాయి, అధికారంలో ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు జీవి రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత కక్షపూరితంగా ఉందో, ఎంత సీరియస్గా ఉందో, ఎక్కడన్నా చింతాకంత అన్ని కూడా ఉన్నట్టుగా మంత్రి కూడా యూసీ లేవలేదన్నాడు. వాళ్ళ నీతి ఆయోగే యూసీ లేదే క్రియేట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు నిజంగా ఇక్కడ ఎన్నిక ఓటర్ల చేర్చింపులో ఏమైనా లోటుపాట్లు ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మమ్మల్ని స్పేర్ చేస్తుందా? కాబట్టి ఇది ఊహాజనితం అయింది. ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లుంటే వాటిపైన ఎలక్షన్ కమిషన్కి, ఎన్నికల అధికారులకి కంప్లైంట్ చేస్తూ వాటిని తొలగించవచ్చు. ఇప్పటికి కూడా ఆపర్చునిటీ ఉంది. రెండు, ఎవరైనా ఓటు మిస్ అయి ఉంటే ఇప్పటికి కూడా చేర్చుకునే ఆపర్చునిటీ ఉంది. ఆ పని కూడా చేయొచ్చు. ఉదాహరణకి నేను తిరుపతిలో కార్పొరేటర్గా ఉండేవాడిని. టీటీడీ హెడ్ ఆఫీస్ వెనకే రైల్వే కాలనీ ఉండేది. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకే ఒక డోర్ నెంబర్తో 135 ఓట్లు చేర్పించారు. నేను కంప్లైంట్ చేస్తే అక్కడ అధికారుల్ని, అక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ కూడా అధికారులు వాళ్ళ మాట ఇల్లా. నేను ప్రతిపక్షం అప్పుడు, నా మాట మీద, నా కంప్లైంట్ మీద, నేను ఇచ్చే డిటైన్ కంప్లైంట్ మీద అవన్నీ కూడా తొలగించారు. ఇప్పుడు కూడా ఎవరైనా అటువంటి ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, అవన్నీ కూడా అధికారులు తొలగిస్తారు. దాని మీద నానాయనకి చేయటం ఇదంతా కూడా ఎందుకంటే రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ కుంటి సాకుల కోసం మాత్రమే ఈ నానాయనకి చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టం, సుస్పష్టం. ఇక రెండవది, సర్వే పేరుతోటి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు సర్వే
వేలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది, బీజేపీ పార్టీ చేస్తుంది, ప్రతి పార్టీ సర్వే చేస్తుంది. వాళ్ళందరూ చేసుకోవచ్చు, తెలుగుదేశం మాత్రం సర్వే చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు. సర్వేలకి ఓట్ల తొలగింపుకి అసలు సంబంధమే లేదు. అది కూడా కావాలని ప్రజల్లో అపోహ క్రియేట్ చేయడం కోసం మాట్లాడే మాట మాత్రమే. అయితే మాలయత్రి గారు, మీరు అంటున్నారు కదా ఓటమికి ఏదైతే ఉన్నాయో ఈ కారణాలన్నింటినీ కూడా ముందే చెప్పి తీసుకెళ్తున్నారు, ఈ సాకులు వెతుక్కుంటున్నారని. మరి ఏదైతే వైసీపీ చేస్తున్న ఈ కామెంట్స్ ని, ఆరోపణల్ని, వాళ్ళు కూడా ఇది అని చెప్తున్నప్పుడు ఈ ఆరోపణలు ఎలా తిప్పికొడతారు మీరు? ఇప్పుడు తిప్పుకోవాల్సిన ఉంటే కదా, ఏమన్నా అది ఏమన్నా ఉంటే కదా, ఇప్పుడు కూడా మీరు పోయి కంప్లైంట్ చేసి ఏమన్నా ఉంటే తొలగించవచ్చు కదా. అదే రకంగా ఎవరైనా ఓటు మిస్ అయితే ఇప్పుడు కూడా ఎన్రోల్ కావచ్చు కదా, ఓటర్ల చేర్చింపులు చేసుకోవచ్చు కదా. దీన్ని తిప్పుకొట్టి దాని అంత అంత పెద్ద అవసరం కూడా ఓవర్క టీకప్పుల తుఫాన్, ఇది మంచి ఆడబోతున్నట్టు షేక్స్పియర్ రాశాడు, మంచి ఆడబోతున్నట్టు ఏమి లేదు దానికి నా యాజ్ఞ. ఏదన్నా ఉంటే ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇటువంటి అక్కడక్కడ కొన్ని కొన్ని ఉంటాయి. వాటిని సదరు పార్టీలు అక్కడ ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఎవరైనా ఉంటే అటువంటి వాటిని చనిపోయిన వాళ్ళు కానీ లేదా డబ్బులు అంటే మీరు తిప్పుకొట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ ప్రత్యేకించి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ ని పెట్టుకుని రోజుకు ఒక రకమైన స్ట్రాటజీతో వాళ్ళు వస్తున్నారు కదా మీ మీదకి. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణకి శాంక్టిటీ లేదు, బట్ ఒక స్ట్రాటజిస్ట్ ని పెట్టుకుని రోజుకు ఒక రకమైన ఆరోపణ చేస్తున్నారు మీ మీద. చంద్రబాబు నాయుడు ఆయన సెఫాలజిస్ట్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, ఆయన ప్రశాంత్ కిషోర్ అఫ్నాలి సెఫాలజిస్ట్. బట్ చంద్రబాబు నాయుడు గారు సెఫాలజిస్ట్ విశ్వవిద్యాలయానికి ఆయన ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్. అందువల్ల మా దగ్గర ఆంజనేయ ముందు కుప్పు గురించి లేచినట్టే ఇప్పటికే ఆయన అక్కడ నంద్యాలలో ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఏదో చూసాం, ఆయన్ని కాల్చండి అని దాని మీదే పదే పదే ఆయన చేత మాట్లాడించిన రోజు ఆయన ఎంత వ్యవహారమో తేలిపోయింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ సెఫాలజిస్ట్ ఆయన వ్యవహారం, ఇదంతా గాలిపొడక వ్యవహారం, అదంతా ఇప్పటికే సగం అయిపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ అక్కడ పోయి అక్కడ నితీష్ కుమార్ కి ఇక్కడ పోయి మళ్ళీ ఏదో శివసేన అక్కడేదో ఎదుర్కొంటా ఉన్నారు, అయ్యే ఇక్కడ జరగవు. అండ్ ఫైనల్ గా జీవిరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి, తెలంగాణ ఓటర్ల జాబితాలో ఇష్యూ జరిగింది, సరే మీ దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టుకు కూడా వెళ్లారు, హైకోర్టులో ఇష్యూ మీద మీరు కనీసం మీరు ఉన్న ఆధారాలతో ఏదో వెళ్లారు లేదా జరిగింది సాధ్యమే అని చెప్తున్నారు. కానీ సాధ్యము అని చెప్పినా కూడా ఆరోపణ చేస్తే ఎలా కుదురుతుంది? వైసీపీ ఆరోపణ చేస్తోంది, చేసి ఇలా రుజువు చూపించాలి కదా. రుజువు చూపించకుండా సాధ్యమే అంటే దానికి శాంక్టిటీ ఏంటి? ఏమి లేకుండా బేస్లెస్ కామెంట్స్. తెలంగాణలో యాక్చువల్గా జరిగింది 22 లక్షలు కాదు, తెలంగాణ దాదాపు 40 లక్షల పైగా ముందు ఇబ్బడి ముబ్బడి తొలగించడం జరిగింది. తర్వాత వాటిని యాడ్ చేసుకున్న టైంలో క్లియర్గా కాంగ్రెస్ వాళ్ళ యాడ్ కాకుండా మాత్రం ప్లాన్ చేసుకోగలిగారు. తర్వాత ఆ నేపథ్యంలోనే కదా ఎలక్షన్ కమిషన్ వారు రంజిత్ కుమార్ గారు వచ్చి వాళ్ళు క్షమాపణ కోరడం జరిగింది. ఏది తొలగించినందుకు కాసారి చెప్పింది ఆయన, సరైన వాటిని మళ్ళీ యాడ్ చేయలేకపోయినందుకు 22 లక్షల ఓట్లు అక్కడ మానిటర్ చేసుకోగలిగారు వాళ్ళు. ఎందుకంటే ముందు తొలగించేటప్పుడు ఎందుకంటే చెప్పే కదా మైక్రో లెవెల్ ఎవరి స్థాయిలో వాళ్ళు, సరే తెలంగాణ కూడా కాంగ్రెస్ కొంచెం గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ లేదు ఇలాంటి విషయాల్లో. మేము ఏంటంటే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటిని చెప్పుకుంటూ పోయాం, కానీ ఇలాంటిది చేయలేకపోయాం తెలంగాణ. కాకపోతే జరిగింది ఏంటంటే తెలంగాణలో ముందు అనుమానం రాకుండా మొత్తం ఓట్లు తీసేసి తర్వాత యాడ్ చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళ ఊరికి యాడ్ చేసుకుని కాంగ్రెస్ యాడ్ కాకుండా చూశారు. కాంగ్రెస్ కావచ్చు ఆ రోజు మహాగఠబంధన్ పొత్తులో ఉన్న పార్టీలు యాడ్ కాకుండా చూశారు. ఆ నేపథ్యంలో అంత తేడా వచ్చింది. బట్ ఏపీ విషయానికి వచ్చేసినట్లయితే నేనేమంటానంటే తొలగించట్లేదు పూర్తి కంటే మాత్రం అది కరెక్ట్ కాదు, కాకపోతే తొలగిస్తున్నారు. అయితే ఒక పార్టీ తొలగిస్తున్నది కరెక్ట్ కాదంట, రెండు పార్టీలు చేయగలుగుతున్నారు. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, అక్కడ పిల్లల్ని పట్టుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రౌండ్ స్థాయి మండల స్థాయిలో పట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఆ పార్టీ ఓటర్ని వీళ్ళు పార్టీని వాళ్ళు తీసుకున్నారు. మధ్యలో బలే అవుతున్నది రెండు పార్టీలు ఎవరంటే బీజేపీ గట్టు ఓట్లు లేవు, మాకు 2% నుంచి 10% కాంగ్రెస్ పెరిగినాయి, మా ఓట్లను తొలగిస్తున్నారు. అంటే ఆ బూత్ లెవెల్ని బట్టి, బూత్ని బట్టి ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు అయితే ఎక్కడ ఎవరికి పడతాయి, ఇక్కడ అయితే ఎవరికి ఇంపాక్ట్ చూపిస్తుంది, దాన్ని బట్టి రెండు పార్టీలు. రెండోది జనసేన పార్టీ ఓట్లు కూడా అట్నే జరుగుతున్నాయి. ఈ రెండింటికి మెకానిజం లేదు ప్రస్తుతానికి. ఇక టీడీపీకి వచ్చేసరికి నో డౌట్ వారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు సెఫాలజిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ సెఫాలజీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, అందులో డౌట్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం పీకే గారు కూడా అదే టైంలో
వారు ఇదే స్ట్రాటజీ వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు పీకే గారిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వైసీ ప్రధానంగా చర్చలో ఓట్ల తొలగింపు సాధ్యమైనప్పటికీ కూడా రుజువులు చూపించకుండా బెస్లెస్ కామెంట్ చేయడం ఓటమికి సాకులు వెతుక్కోవడమేనని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే ఏదో ఒక పార్టీకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఈ రోజు న్యూస్ రూమ్ లో అందరూ మాట్లాడిన అంశం. ఇది వాళ్ళ చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.